మేడ్చల్ జిల్లా షామీర్పేట మండలం తుర్కపల్లి అన్నపూర్ణ హోటల్ వద్ద పెళ్లి డీసీఎం ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా 25 మందికి గాయాలయ్యాయి. మేడ్చల్ జిల్లా షామీర్పేటలో విషాదం చోటు చేసుకుంది. తుర్కపల్లి అన్నపూర్ణ హోటల్ సమీపంలో ఆగి ఉన్న పెళ్లి డీసీఎం ను లారీ బలంగా ఢీకొట్టింది. రాత్రి 2 గంటలకు ఈ సంఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా 25 మందికి తీవ్ర గాయాలయ్యాయి. కొంతమంది క్షతగాత్రులను సురారంలోని మల్లారెడ్డి ఆసుపత్రికి, మరికొందరిని అల్వాల్లోని ఆసుపత్రికి తరలించారు. వీరిలో 5 పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కొందరు పడంగా స్పాట్ లో పోయి అప్పుడు అంబులెన్స్, కొందరు బాగున్నోళ్ళు అంబులెన్స్ బండ్లు వచ్చేటప్పుడు ఏమైనా గొడవ అయిందా? బండి అప్పడానికి ఒకటి ఉంటుందా? ఎవరన్నా ఏమైనా గొడవ చేయడం కానీ ఎంతమంది వస్తున్నారు అమ్మా డీసీఎంలో? 40 మంది ఉన్నారు. 40 మంది దాని తర్వాత ఎక్కినాము. వంట ఎక్కినాక తర్వాత అందరూ స్టార్ట్ చేసారు. స్టార్ట్ చేసినాక వాళ్ళ ఊరోళ్ళు ఏం చేశారు, సిటీలు ఉంటారు కదా వాళ్ళు, తాగారు. దాని తర్వాత ఇంకో పెద్ద మనుషులు తింటున్నారు. అంటే నా వద్దురా, ఎందుకు ముక్కలు మారిన తినరా, ఎందుకు తింటారు మీరు, మనది వండుకొని తినమారా అని వీరు అన్న పెద్ద మనుషులు. అదే వద్దు నాకు కావాలి, నీ మటన్ అయినా చికెన్ కావాలంటే వద్దురా అని విన్నగానే వినకపోయారు. వినకపోతే మా పెద్ద మనుషులు అందరూ వచ్చారు ఊరోళ్ళు. ఏ నీకెందుకురా, నీవు పెడుతున్నావు మాలని అన్నమాట. అంటే వద్దరకు నువ్వు వచ్చిన కొద్దీ బండి మీద ఎక్కి ఎక్కినాక మళ్ళీ నిలబడ్డాక మళ్ళీ పోయిరు. మళ్ళీ బండి దిగి మళ్ళీ ఉంటానికి ఇక పోయిరు పోయిరు. మళ్ళీ వచ్చారు, స్టార్ట్ చేసిరు. స్టార్ట్ చేసినాక మళ్ళీ తెచ్చి ఓడిరు. ఓడినాక బాగా పెద్ద పెద్ద అన్నమాట పేరుతోంది అందరి బండిని. ఇక తాగితే వద్దరు తన్నకు అన్నకొద్దీ ఇక తన్నమాట మళ్ళీ దగ్గర స్టార్ట్ చేసిన బండి చేస్తే పని చేయకపోవటం. కొద్దిగా సేపు కూసున్నాడు. కూసున్న తర్వాత ఇంకే వాడు వేరే ట్రైన్ తిట్టిండో లోపల నన్ను తిడుతున్నావు మరి మర్ర పెద్ద పెద్ద అన్నమాట. చాలా దూరం వచ్చినాం. ఇక వచ్చిన తర్వాత ఇక బండి ఆపినట్టున్నాడు. ఆపిన తర్వాత బండి వెనుక వచ్చినట్టున్నది. చూసుకెళ్ళాలి ఏం లేదు. వచ్చింది. వచ్చిన తర్వాత ఈ వెనుకకేది లోడ్ అది కదా, ఎందుకు ఆపేసినారు జర ఎందుకు ఆపేసి వరకు కదా ఇచ్చేది. వేరే బండి వేరే బండి.